हाय अंडी, वेलकम टू वसंता तेलुगु किचन। ईरोजु मन चानल्लो रेसिपी ओका डाइट रेसिपीनी मीकु तेलियजेस्तानु। एटुवंटि वाकिंग योगा लेकुंडा केवलं फुड तोने मीरु बरुवुनी ईजीगा तग्गिंचुकोवच्चु। केवलं 4 निमिषाल्लो ई रेसिपीनी मनं इप्पुडु प्रिपेर चेसुकुंदां। ఈ రెసిపీని మీరు గనక రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీ శరీరంలోని మార్పుని మీరే గమనిస్తారు। మరి ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానాన్ని చూద్దాం। స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రం పెట్టుకొని ఇందులో 2 కప్స్ పాలను తీసుకోవాలి। 1 కప్ వాటర్ని వేసుకోవాలి। ఇక్కడ మీరు 1 కప్ పాలు 2 కప్స్ వాటర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 3 కప్స్ పాలను కూడా తీసుకోవచ్చు। पाव कप शुगर वेसुकोवाली। 1 कप ओट्स वेसुकुंटुन्नानु, इवी प्लेन ओट्स अंडी, ए विधमैना मसाला लेनी ओट्स। वीटिनी वेसुकोनी कलुपुकोनी 3-4 मिनट्स उडिकिंचुकोवाली। चाला मंदी ओट्स डैरेक्ट वेडि पालल्लो वेसुकोनी तिंटारु, अला तिनकूडदु। इला ओक पोंगु वच्चेंत वरकु उडिकिंचुकोनी मनं दीन्नी तीसुकुन्नट्लयिते मनं वीटिनि तिन्नप्पुडु ओट्स अनेटिवि कुक चाला साफ्ट चाला टेस्टीगा उंटाई। वीटिनी मरी एक्कुव सेपु उडिकिंचकूडदु, 3-4 मिनट्स उडिकिंचुकोनी कास्त चिक्कगयेंत वरकु उंचुकोनी स्टव आफ् चेसुकोवाली। चूडंडी वीडियोलो चूपेडुतुन्नानु, ई क्वांटिटीलो सरिपोतुंदि। इदि चल्लारते इंका चिक्कबडुतुंदि। ओट्स अनेदि ई विधंगा उन्नप्पुडु स्टव आफ् चेसुकोवाली। ఈ రెసిపీని గనక మీరు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మీ శరీరంలో బరువుని ఈజీగా మీరు తగ్గించుకోవచ్చు। చూడండి మన కోర్స్ అనేది ఇప్పుడు రెడీ అయ్యింది। స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం। చాలా ఈజీగా ఇప్పుడు మనం 4 మినిట్స్లో ఓట్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి। దీన్ని మార్నింగ్ టిఫిన్లో తీసుకోవాలి। టిఫిన్కి బదులు దీన్ని తీసుకోవాలండి। దీన్ని తిన్న తర్వాత మళ్ళీ మీరు టిఫిన్ చేయకూడదు। దీన్ని మీరు రెగ్యులర్ గా తీసుకున్నప్పుడు 1 వీక్ తర్వాత మీ శరీరంలో మీరు మార్పుని గమనిస్తారు। అప్పుడు కాస్త నీరసంగా అనిపిస్తుంది। ఆ టైం లో మీరు కొన్ని డ్రై ఫ్రూట్స్ ని తీసుకోండి। 5 నుంచి 6 బాదం పప్పులు, 3 జీడిపప్పులు, 7 నుంచి 8 కిస్మిస్లు తీసుకోవాలి। నాన్ వెజ్ తినేవారు 1 బాయిల్డ్ ఎగ్ ని ఇందులో యాడ్ చేసుకోండి। ఎగ్ తినని వారు ఎగ్ ప్లేస్ లో ఒక ఫ్రూట్ ని యాడ్ చేసుకోండి। ఈ విధంగా మీరు డైట్ గనుక ఫాలో అవుతే 3 మంత్స్ లో 5-6 కేజీస్ వరకు మీరు వెయిట్ ని ఈజీగా తక్కువ చేసుకోగలుగుతారు। ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।